హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. తిరుపతి లడ్డు వ్యవహారం అంటే ఇంత వివాదం అవుతుందిగా, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో విమర్శలు వస్తున్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా క్లీన్ చిట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటున్నారు సార్. అంటే నిన్న ఈ ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని మేము అనుకోవట్లేదు, టీటీడీ వాళ్ళు చేస్తుంటారు, మా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుందో చేస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. మరి ఆయన ఇంటర్వ్యూ బట్టి మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఆయన నిన్న మన పవన్ కళ్యాణ్ పీటీఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో జగన్ తప్పు చేశాడని మీరు అంటున్నారా అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, జగన్ తప్పు చేశాడని మేము అనుకోవట్లేదు, అనట్లేదు. ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీ బోర్డు ఈ తప్పు చేసింది, దానికి టీటీడీ బోర్డు మూల్యం చెల్లిస్తుంది. సో అందువల్ల హానరబుల్ పిఎం నరేంద్ర మోడీని ఈ వివాదం లాగడం కరెక్ట్ కాదు. సో మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం పనిచేయడాన్ని ముందుకు తీసుకెళ్ళడాన్ని జగన్ అడ్డుకోకూడదు అనేది ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు, ఒకటి జగన్ తప్పు చేశాడని మేము అనట్లేదు అనేది పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మేమంటే ఎవరు? ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం, చంద్రబాబు సీఎం. చంద్రబాబు వీడియో పక్కన పెట్టండి. చంద్రబాబు ఏమంటున్నాడు, ఈ జగన్ ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగాయి, చివరికి లడ్డును కూడా దేవుడు దీన్ని కూడా వదలలేదు జగన్, ఈ సైకో అని మాట్లాడాడు చంద్రబాబు. అందరూ లోకేష్ కానీ మిగతా తెలుగుదేశం వాళ్ళు మీడియా మొత్తం జగన్ వైపే వెళ్ళేది చూపిస్తుంది. జగన్ తప్పు చేయకపోతే బీజేపీ వాళ్ళు నాయకులు, యువజన మోర్చా వాళ్ళు ఎందుకు జగన్ ఇంటి మీదకి వెళ్ళారు? జగన్కి సంబంధం లేదన్నప్పుడు వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఇక్కడేమో పవన్ కళ్యాణ్ క్లీన్ చిట్ ఇచ్చాడు జగన్కి అంటున్నారు. సో ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా డబుల్ స్టాండర్డ్స్తో మాట్లాడాలి? మొన్న కూడా ఇదంతా అక్రమాలు జరిగిన ఈ ప్రభుత్వంలోని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అంటే క్లియర్గా మోడీ నుంచి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి ఏదో షంటింగ్ పడింది, అరే బాబు మీరు జాగ్రత్త మాట్లాడి నాకు చుట్టుకునేట్టుగుంది ఇదని. ఎందుకంటే ఇప్పుడు అన్ని దీని వెనక మోడీ ఉన్నాడని ఇండియా కూటమి సభ్యులు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇది ఎందుకంటే చంద్రబాబు అనుకున్నాడు, మన 100 రోజుల పరిపాలనలో జరిగిన తప్పులు కావచ్చు, మనం పథకాలు అమలు చేయడంలో 0 ఇప్పటి వరకు, ఆయన ఇచ్చిన సూపర్ 6 అనేది ఒకటి కూడా ముందుకు కదలలేదు. అందుకని దీని మీద ప్రజల దీన్ని మళ్లించాలంటే డైవర్ట్ చేయాలి. నిజానికి ఎవరైనా సక్సెస్ఫుల్గా 100 రోజులు కంప్లీట్ చేస్తే దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఈ 100 రోజుల్లో మేమేమి సాధించామని చూడని. చంద్రబాబు భయం పట్టుకుంది, ఎందుకంటే ఏమి చేయలేదు చంద్రబాబు. సో కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే లడ్డు తీసుకొచ్చేసాడు. లడ్డు మామూలుగా రెగ్యులర్గా వాళ్ళు పంపిస్తూ ఉంటారు వెనక్కి. వాళ్ళ తిరుమలలో 3 రకాల టెస్టులు చేస్తారు. ఆ 3 రకాల టెస్టుల్లో మాయిశ్చర్ కావచ్చు, వెజిటబుల్ ఫ్యాట్ కావచ్చు, తర్వాత యానిమల్ ఫ్యాట్ కావచ్చు, ఉందని తేలితే ఆ నెయ్యిని పంపించేస్తారు. అలా రెగ్యులర్గా జరిగే ఒక ప్రక్రియను తీసుకొని చంద్రబాబు దాన్ని ఇట్లా తిప్పేసి వేసేద్దాం అనుకున్నాడు. అది ఇప్పుడు చంద్రబాబు మీద బూమరాంగ్ అయింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది హిందూ మత సంస్థలు సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే దాదాపు 140 కోట్ల ప్రపంచ హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి, తిరుమల, దాని ప్రసాదాలు, లడ్డు, ముఖ్యంగా లడ్డు, దీంట్లో జంతు కొవ్వు, ఇన్ని రోజులు మనం జంతు కొవ్వు తిన్నామా లడ్డులో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, ముఖ్యంగా హిందువులందరూ నాన్ వెజ్ కాదు కానీ వెజిటేరియన్స్ కాదు కానీ 90% హిందువులు, ఓన్లీ ఆ బ్రాహ్మిన్స్ కొంతమంది మాత్రమే తినరు తప్ప మనకి 90-98% ఈ 2 రాష్ట్రాల్లో మొన్న కూడా డేటా తీస్తే నాన్ వెజ్ బ్యాచ్ ఉన్నారు. సో ఎంతనా మనం రోజు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రోజు నాన్ వెజ్ తిన్నా లడ్డులు నాన్ వెజ్ చేసి ఇస్తాను నీకంటే మనం తినం కదా. లడ్డు అనేది ప్యూర్ వెజిటేరియన్, స్వీట్లలో నీకు నాన్ వెజ్ కలిపిస్తానంటే తినం కదా. వెజిటేరియన్గా తింటాము, నాన్ వెజ్ని సపరేట్గా నాన్ వెజ్కి తింటాము. అలాగే లడ్డులు కలుపుతున్నారనేసరికి మనకు ఒక్కసారిగా హిందువుల ఇది గాయపడ్డాయి, మనోభావాలు కావచ్చు, వాళ్ళ సెంటిమెంట్స్ కావచ్చు, ఎవరికైనా అది జరుగుతుంది. సో దీనివల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత చంద్రబాబు మీద వచ్చింది. ఎందుకంటే ఇందులో అనేక కన్ఫ్యూజన్లు, డౌట్లు ఉన్నాయి. ఆయన టీటీడీ ఈవో శ్యామలరావు ఏమో ఫస్ట్లో ఏం చెప్పాడు, ఓన్లీ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నాయని తెలియంది. ఎన్డీడీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ కాల్ఫన్ ఉంటుంది, కాఫ్ అది ఇచ్చింది రిపోర్ట్ అని ఆయన చెప్పాడు. చంద్రబాబు ఏమో యానిమల్ ఫ్యాట్ అన్నాడు. మళ్ళీ ఈవో మళ్ళీ ఏం మాట్లాడాడు, యానిమల్ ఫ్యాట్ అని మళ్ళీ మాట్లాడాడు.
మరి దానికి ఆధారం ఏంటి ఆయన మాట్లాడడానికి? అంతకుముందు ఎందుకు మరి యానిమల్ ప్లేట్ అనలేదు? ఈవన్ ప్రింట్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా శ్యామలరావు క్లియర్గా అసలు ఈ నెయ్యి కలపలేదని చెప్పాడు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తిరుమలలో కూడా ఈ నెయ్యి మేము కలపలేదు, ఇది పవిత్రమైన దీంతోనే ఉంది, అసలు యానిమల్ ఫ్యాట్ అన్న నెయ్యి లడ్డుకి ఎప్పుడూ వాడలేదని చెప్పాడు. మరి ఎప్పుడూ వాడినప్పుడు ఇంకా చర్చ ఏముంటుంది? మరి చంద్రబాబు ఎందుకు అన్నాడు? సో ఇక్కడ చంద్రబాబే కదా దోషిగా నిలబడ్డాడు. అంటే నెయ్యి వాడని లడ్డులు, లడ్డు నెయ్యితో తయారు కాని లడ్డుని తయారైనట్టుగా, ఆ నెయ్యి వాడినట్టుగా, ఇదంతా జగన్ చేసినట్టుగా చంద్రబాబు చెప్పడం వల్లే కదా 140 కోట్ల హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. మరి దానికి బాధ్యత వహించాల్సిన చంద్రబాబు కదా. కానీ ఆయన వహించకుండా సిట్టేస్తానని చెప్పాడు. సిట్టు కూడా ఎప్పుడు చెప్పాడు? అందరూ డిమాండ్స్ పెరిగిపోయాయి. ఒక పక్క జగన్ మోడీకి లెటర్ రాశాడు, ఓపెన్ లెటరు. రెండో వైపు సుబ్రహ్మణ్య స్వామి, ఇంకొకరు ఖండేర్కర్ అనుకుంటా, సురేష్ ఖండేర్కర్ అని ఆయన ఒక అడ్వకేటు, ఆయన కోర్టులో సుప్రీంకోర్టులో వేశాడు. తర్వాత వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టుకి వేశాడు. ఇంకా చాలామంది వేస్తున్నారు సుప్రీంకోర్టుకి, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఫ్లేరప్ అయిపోయింది. అన్ని రాష్ట్రాలలో కూడా దీని మీద చర్చ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే, దీన్ని ఇందులో మళ్ళీ డైవర్షన్లో డైవర్షన్. సో చంద్రబాబు మీదకి రానియకుండా పవన్ కళ్యాణ్ దీనంతా తన మీదకి వేసుకోవడానికి దీక్షల డ్రామా మొదలుపెట్టాడు. ఓకే. సో ఈ నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి, నువ్వు చేయాల్సింది ఏంటి? ఒక అన్యాయం జరిగితే దాని మీద చర్య తీసుకోవడానికి చేయాలని, దీక్షలు చేస్తానని చేయాలని. ఈయన శిష్యుడు పంతం నానాజీ, ఒక దళిత ప్రొఫెసరు, డాక్టరు, ఆయన ప్రభుత్వ డాక్టరు కాకినాడలో, ఆయన మీద దాడి చేసి తన అనుచరుల ద్వారా అతన్ని కొట్టించి ఆయన కూడా ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష అంట. సో మేబీ ఇదంతా ఒక అందరికీ చెప్తున్నాడు పవన్ కళ్యాణ్, మీరు దాడులు చేయండి, మీరు ఎవరినైనా ఏమన్నా చేయండి, ప్రాయశ్చిత్త దీక్ష చేసేసుకోండి ఆ రోజు అని పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నట్టుగా ఉంది. అదే వైసీపీ దీంట్లో జరిగి ఉంటే, ఇదే పంతం నానాజీ ఒక దళితుల మీద జరుగుంటే, ఇతను ఈ పాటికి వెళ్ళిపోయి దళితుల మీద వైసీపీ అరాచకాలు దాడులని మాట్లాడేవాడు. అప్పుడు మరి జగన్ ఇలాగే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే ఊరుకుంటాడా పవన్ కళ్యాణ్? సో ఇది ఏంటంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ డబుల్ గేమ్ కనిపిస్తుంది. మోడీ ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అంటే దీన్ని నువ్వు మళ్ళీ డైవర్ట్ చేయి, చంద్రబాబు ఇష్యూ నుంచి నువ్వు డైవర్ట్ చేయని మోడీ చెప్పినట్టుగా ఉంది. సో ఇతను ఇదైతే ఇప్పుడు మరి 8-11 రోజులు దీక్ష మొదలుపెట్టాడు. ఈరోజు ఏదో మెట్ల క్లీనింగ్ కార్యక్రమం కనకదుర్గలో, మళ్ళీ తిరుమలలో కూడా మొక మెట్ల మీద ద్వారా వెళ్తాడంట. సో ఇలాగ మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడానికి రంగంలోకి దిగాడు అనమాట పవన్ కళ్యాణ్. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ రోల్ ఏంటంటే చంద్రబాబును సేవ్ చేయడం. అతను పార్టీ పుట్టిందే చంద్రబాబును సేవ్ చేయడానికి. మనం కానీ గమనిస్తే చంద్రబాబును 5 ఏళ్లలో ఎక్కడే అరాచకం జరిగినా జగన్ ముందు పిలిపిస్తాడు, దానికి సంబంధించి ఒక యాక్టివిటీ, దానికి ముందు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇదే మన 5 ఏళ్ల చరిత్రను పరిశీలించండి, ఇదే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు మీద ప్రజా వ్యతిరేకతని జగన్ క్యాష్ చేసుకోకుండా, రాజకీయంలో జగన్ వాడుకోకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడం, దీన్ని సేఫ్టీ వాల్వ్ అంటారు. బ్రిటిష్ కాలంలో కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేశారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే ప్రజా ఆగ్రహాన్ని ఒక సేఫ్టీ వాల్వ్ ద్వారా పంపిస్తే ఆగ్రహం అనేది చల్లారుతుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ కనుక్కున్న టెక్నిక్ అనమాట. అందుకనే కాంగ్రెస్ పార్టీని పెట్టి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా కొంతకాలం ఉపయోగపడింది, దాన్ని సేఫ్టీ వాల్గా వాడారు. ఇప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ సేఫ్టీ వాల్వ్ అన్నమాట. చంద్రబాబు మీద వ్యతిరేకతని పవన్ కళ్యాణ్ దాన్ని ఛానలైజ్ చేసి దాన్ని పంపిస్తూ ఉంటాడు. ఇది దేవుడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పని ఇదే. అది ఇప్పుడు కూడా మొదలుపెట్టి ఇన్ని రోజులు చూసాం కదా, మౌనంగా ఉన్నాడు, ఏమి జరిగినా నోరు తెరవలేదు. నంద్యాలలో ఒక పాప మీద అత్యాచారం జరిగి చంపేశారు, అప్పుడెప్పుడైనా నోరు తెరిచాడా పవన్ కళ్యాణ్? వచ్చాడా? నోరు తెరవలేదు. అట్లాగే అనేక సంఘటనలు, వరదలు వచ్చినప్పుడేమో మనోడు హనీమూన్కి వెళ్ళాడు, లేటెస్ట్ హనీమూన్కి సింగపూర్కి బర్త్డే జరుపుకున్నాడు, అప్పుడు అసలు నోరు తెరవలేదు. తర్వాత విమర్శలు వస్తే మళ్ళీ ఏదో వచ్చి ఏదో కవరింగ్ స్టోరీ ఒకటి చెప్పాడు. మన ఆ మధ్య మచిలీపట్నంలో జనసేన నాయకుల మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేసి వాళ్ళ ఇల్లు కూల్చి బాధితుడి దగ్గర కాళ్ళు పట్టించుకొని సారీ చెప్తే పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు. నిన్నటికి నిన్న పంతం నానాజీ కాకినాడలో ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ని కొట్టి నానా దుర్భాషలాడితే దళిత ప్రొఫెసర్ని, దాని మీద నోరు తెరవలేదు.
ఇలాగ వందల సంఘటనలు ఈ వంద ఈ రోజుల్లో జరిగితే నోరు తెరవని పవన్ కళ్యాణ్ ఈ లడ్డూలో కలవని నెయ్యి కోసం కలవని లడ్డూలో తయారు కాని ఆ నెయ్యితో తయారు కాని లడ్డు వాడారని చెప్పి ఇతను దీక్షలు చేస్తున్నాడు. దీన్ని బట్టి పవన్